హాయ్ ఆల్సో ఈరోజు అయితే మన వీడియోలో టీఎస్పీఎస్సి ఎగ్జామ్కి అదే అండి గ్రూప్ వన్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాం సో ఫస్ట్ అయితే అప్లికేషన్ డేట్ మనకి ఫోర్టీన్త్ మార్చ్తో అయిపోతుందండి ఫైవ్ పిఎంకి అయితే క్లోజ్ అయిపోతుంది సో అంతకన్నా ముందే అప్లై చేసుకోండి సో మొత్తం అయితే ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్ అయితే ఉన్నాయండి సో మొత్తము ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్లు అయితే ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఇలా ఓపెన్ చేయగానే మనం ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుందండి సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇక్కడ ఆరెంజ్ కలర్ అది నొక్కగానే మనకి ఇలా వన్ టైం రిజిస్ట్రేషన్ అని వస్తుంది సో అదేంటంటే మన మొబైల్ నెంబర్ ఇవ్వాలండి సో ఎవరు రాస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబరే ఇస్తే బెటర్ సో మొబైల్ నెంబర్ టైప్ చేసి మన కింద క్యాప్చర్ టైప్ చేసి గెట్ ఓటీపీ అని నొక్కాలి నొక్కితే సో మన మొబైల్ ఇచ్చిన నెంబర్కి అయితే ఓటీపీ వస్తుందండి సో ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి మనం ఇప్పుడు సో ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చింది సో ఓటీపీ అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ చేయాలండి సో లోడ్ అవుతుంది సో ఇలా లోడ్ అయ్యాక ఏంటంటే ఇక్కడ మనము సో ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి ఫస్ట్ ఇలా ఆధార్ నంబర్ బేసిక్ డీటెయిల్స్ నెక్స్ట్ అడ్రస్ సో ఇలా లైన్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో ఇప్పుడు మనం ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో చూసుకుంటే మన ఎస్ఎస్సీ అండి ఎస్ఎస్సీ రోల్ నెంబర్ ఉండాలి దీనికి కంపల్సరీ సో ఎస్ఎస్సీ రోల్ నెంబర్ ఇంటర్ రోల్ నెంబర్ ఇవన్నీ అయితే దగ్గర పెట్టుకోవాలండి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ సో ఇలా మన అడ్రస్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లైన్గా ఇలా ఇవ్వాలండి సో నేను అయితే ఇక్కడ ఇవ్వట్లేదు సో జస్ట్ అయితే ఇలా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు సో మీరైతే మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని నెక్స్ట్ అన్ని ప్రెస్ చేస్తూ ఉండాలండి ప్రతిసారి ప్రతి ఒక్కటి సో ఇక్కడ చూసారా బేసిక్ డీటెయిల్స్ అడ్రస్ స్కూల్ స్టడీ సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మన ఇయర్స్ అండి ఇయర్ ఆఫ్ పాసింగ్ అదంతా టైప్ చేసుకోవాలి మన హాల్ టికెట్ చూసుకొని సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి ఎస్ఎస్సీ డీటెయిల్స్ ట్వెల్త్ డీటెయిల్స్ సో పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉంటే పాలిటెక్నిక్ లేదంటే గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసిన వాళ్ళైతే బీటెక్ సో అలా మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేశారో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలి సో ఇచ్చేసాక ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండి సో మనదైతే ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసి ఇక్కడైతే మనము అక్కడ పెట్టాలి వాళ్ళ అడిగారు చూసారా అండ్ ఫోటోగ్రాఫ్తో పాటు ఎవరికైనా ఇలాంటి పై పైనన్న సర్టిఫికేట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటే సో అవి కూడా ప్రొవైడ్ అండి సో ఫోటోగ్రాఫ్ కంపల్సరీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే రెండు ఇక్కడ బ్రౌజర్ ఉంది చూసారా అక్కడైతే ఇన్సర్ట్ చేయాలి మనము సో ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ టైం చూసాక ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ వస్తుందండి సో యాక్సెప్ట్ ద అబౌ డిక్లరేషన్ అని ఇస్తే సో ఇలా నేనంటే ఇన్ఫర్మేషన్ టైప్ చేయలేదు కాబట్టి అలా వచ్చింది సో మనకైతే అది చేయగానే నెక్స్ట్ ఇలా వస్తుంది ఓటీఆర్ అప్లికేషన్ న్యూ ఫామ్ అని సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అండి మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి ప్రివ్యూ చేసుకోవడానికి మనం చూసుకుంటాం ఇక్కడ టైప్ చేసి మొత్తము చూ ఒకసారి ప్రివ్యూ చేయాలి సబ్మిట్ చేసే కన్నా ముందు సో ఇక్కడ మళ్ళీ ఒకసారి రీచెకింగ్ సో ఇక్కడ చూసారా మనం ప్రివ్యూ చేస్తే ఇలా వస్తుంది ఫామ్ సో ఇన్ కేస్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ ఉంటే ఎడిట్ సబ్మిట్ అప్లికేషన్ చేసుకోవాలి లేదు ఏదైనా తప్పు ఉంది అంటే ఎడిట్ అప్లికేషన్ చేసుకోండి సో నేను ఇన్ఫర్మేషన్ టైప్ చేయలేదు కాబట్టి అలా వచ్చింది సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టైప్ చేసి సబ్మిట్ చేస్తే ఇలా వచ్చిందండి సో ఇక్కడైతే ఐడి వస్తుంది ఆ ఐడి కూడా మనం నోట్ చేసుకొని ఉంచుకోవాలి సో ఇప్పుడు ఈ ఫామ్ నుంచి అయితే లాగౌట్ అయిపోవాలండి లాగౌట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ గ్రూప్ వన్ సర్వీస్ అప్లికేషన్ అని ఉంది కదా ఆన్లైన్ అప్లికేషన్ బ్లూ కలర్ది సో అది టైప్ చేస్తే మనకి టీఎస్ పిఎస్సి ఐడియా అని వస్తుంది సో ఇంతకుముందు చెప్పాను కదండి మనది సబ్మిట్ చేశాక ఒక ఐడియా వస్తుంది ఐడి అక్కడ టైప్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అని టైప్ చేస్తే ఓటీపీ వస్తుంది సో ఇప్పుడు ఓటీపీ వచ్చాక సేమ్ అలా సో ఇక్కడ కనిపిస్తుంది క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని సో ఇక్కడ క్లిక్ చేసామంటే మనకైతే ఇలా ఓపెన్ అవుతుందండి ఒక ఫామ్ సో సో మనకైతే ఇలా ఫామ్ అయితే ఓపెన్ అయ్యింది చూసారా సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందండి సో ఎన్ని పోస్టులు అవంట సో అదైతే కంపల్సరీ చదవండి చదివేసాక ఇక్కడ కింద ఉంది చూసారా ఐ హ్యావ్ రెడ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ నెంబర్ అని సో అది ప్రెస్ చేస్తే మనకి ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని వస్తుంది ఎస్ అని పెట్టాలి ఇక్కడ సో ఎస్ ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టేయాలి సో ఎస్ అని పెట్టాక మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందాక టైప్ చేసింది మొత్తం మళ్ళీ వచ్చిందండి సో చూసారా సో ఇలా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసేసుకొని సో ఇక్కడైతే ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని అడుగుతుందండి మనం ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలని సో ఎవరికి ఏ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఏది ఈజీగా ఉంటే అది పెట్టుకోవాలి సో నేనైతే ఇంగ్లీష్ అని పెట్టాను ఇక్కడ సో ఇక్కడ హ్యావ్ యూ స్టడీడ్ ఫ్రమ్ క్వాలిఫికేషన్ ఇవన్నీ అడుగుతుంది సో అలా కనిపిస్తే మొత్తం ఫిల్ చేసేయాలండి మనము మన పర్సనల్ డీటెయిల్స్ సో ఫిల్ చేసి ఇక్కడ అన్ని ఎవరికైనా స్పోర్ట్స్ అదంతా ఉంటే ఎస్ అని పెట్టుకొని లేని వాళ్ళు నో అని పెట్టేయండి సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫిల్ చేసి లాస్ట్కి అయితే సబ్మిట్ చేయాలి సో ఈ పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏంటంటే మనం ఇందాకొక ఫామ్ ఇచ్చారు కదండి ఆ ఫామ్ మొత్తం చదివేసి అప్పుడు మనమైతే ఇక్కడ ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టాలండి సో ఏంటంటే ఇక్కడ డూ యూ పోర్జెస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ సో ఇక్కడ ఈ ఫామ్ కనిపిస్తుంది చూసారా సో ఈ ఫామ్ అయితే చదివాకనే అవైతే మనం ఆన్సర్ చేయాలి ఎస్ నో అనేది సో అది చదవకుండా అయితే ఇది ఆన్సర్ చేయలేమండి అండ్ ఇక్కడ అది ఇన్వాల్వ్ ఇన్ ఎన్ని క్రిమినల్ కేసెస్ అన్నారు సో ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టాలి సో ఎస్కి అయితే కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ పార్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అండి సో మనకి దగ్గరలో ఉన్న సెంటర్స్ అన్ని సో కంపల్సరీ టెన్ సెంటర్స్ అయితే ఇక్కడ అప్లై చేయాలి అంటే సెంటర్స్ మనమైతే ఇక్కడ టైప్ చేయాల్సి చూసారా టెన్ కంపల్సరీ సెంటర్ ప్రిఫరెన్స్ సో మొత్తం టైప్ చేసాక ఇక్కడ డిక్లరేషన్ ఐ యాక్సెప్ట్ ద అబౌ డిక్లరేషన్ అని సో ఓకే చేసేసి ప్రివ్యూ చేసేయాలండి నెక్స్ట్ సో లాస్ట్కి ఏంటంటే ఫీజ్ కట్టడం సో దీనికైతే టూ హండ్రెడ్ రూపీస్ అండి సో ఆల్రెడీ ముందే పే చేసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది సో లేదంటే ఇలా మనకి నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు క్యూఆర్ యూపీఐ సో అలా టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి సో ఇలా స్కానర్ ఇస్తారు సో పే చేయడం అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ మాత్రం సో మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అయితే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే చెప్పండి సో డేట్ కూడా అయిపోతుందండి మార్చ్ ఫోర్టీన్కి అయితే క్లోజ్ అయిపోతుంది సో అంతలోపై అందరూ అప్లై చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో లైక్